వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత 5 నెలల నుంచి థియేటర్లు మూతపడ్డాయి. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఓటీటీ దర్శక నిర్మాతలకు వరంగా మారింది. దీంతో చాలామంది ఇప్పటికే కొన్ని సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా పెద్ద సినిమాలను కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో మొదటి డైరెక్ట్ ఓటీటీ మూవీ నాని సుధీర్ బాబు నటించిన వి మూవీ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. దాదాపు 6 నెలల తర్వాత ఒక పెద్ద సినిమా రాబోతోంది అనే ఉత్సాహంతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై చాలా మందికి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే థియేటర్లో రిలీజ్కి ఎలా ఎదురు చూస్తారో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకుని మరీ వెయిట్ చేస్తున్నారు. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడట. అయితే ఇక్కడ ఓ అనుమానం అందరిలో మొదలైంది. మల్టీస్టారర్ సినిమా అంటూ చెబుతూనే నేచురల్ స్టార్ నానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అనుమానం పెరిగిపోవడంతో దర్శకుడు ఇంద్రగంటి స్పందించారు. ఈ సినిమాలో ఇద్దరి పాత్రలు కూడా హోరాహోరీగా ఉంటాయని, ఇద్దరూ కూడా సమవుజ్జీలుగా కథలో ఉంటారని, నాని కంటే సుధీర్ బాబు పాత్ర తక్కువ ఉంటుందనే అనుమానం అక్కర్లేదని క్లారిటీ ఇచ్చాడు. సమ్మోహనం సినిమాలో సుధీర్ బాబు నటన చూసిన సమయంలోనే అతడితో మళ్లీ మళ్లీ చేయాలనిపించింది. అయితే ఇంత త్వరగా వస్తుందని మాత్రం ఊహించలేదని దర్శకుడు చెప్పుకొచ్చారు. సమ్మోహనం మూవీకి పూర్తి విభిన్నంగా ఈ మూవీలో సుధీర్ బాబును చూస్తారని చెప్పాడు. ఆయన చేసిన ప్రతి పాత్రకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. నాని స్థాయి పాత్రలో సుధీర్ కనిపించాడని వివరణ ఇచ్చాడు. సినిమా రిలీజ్ జాప్యం జరిగినప్పటికీ అందరినీ ఆకట్టుకుంటుందని దర్శకుడు మోహన్ కృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.